టీన్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతు బంధు సొమ్మును రైతులు విత్డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల కింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయమై బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్లు బ్యాంకర్లతో బీఆర్కే భవన్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. కాగా రైతు బంధు నిధులను నిలిపివేయటానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులోనూ రైతు బంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయొద్దని ఆర్థిక మంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సూరజ్ అడిగి తెలుసుకుందాం. సూరజ్ చెప్పండి, బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్ రావు అలాగే సిఎస్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం మంజూరు చేసిన రైతు బంధు సొమ్మును రైతులు విడుదల చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల కింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. ఈ విషయమై బ్యాంకర్లతో అత్యవసర సమావేశం నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాల అనుసారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బ్యాంకర్లతో బీఆర్కే భవన్లో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. రైతు బంధు నిధులను నిలిపివేయడానికి తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇక భవిష్యత్తులో రైతు బంధుకు సంబంధించిన ఎలాంటి సొమ్మును నిలిపివేయదని చెప్పేసి ఇదే సందర్భంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నిలిపివేయబడిన లేదా సర్దుబాటు చేయబడిన సొమ్ము ఏదైనా ఉంటే తిరిగి రైతుల ఖాతాకు వెంటనే జమ చేయాలని చెప్పేసి కూడా ఒక ఆదేశాన్ని ఆయన జారీ చేయడం జరిగింది. ఈ అంశంపైన బ్యాంకర్లు తమ తమ బ్రాంచ్లకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు సూచించడం జరిగింది. ఇందుకోసం జిల్లా స్థాయిలో పర్యవేక్షించడానికి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయి టీం మానిటర్ చేస్తుందని చెప్పేసి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఇక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి 2 టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతరంగా పనిచేస్తాయి. అదేవిధంగా పంట రుణాల రెన్యువల్ పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణతో పాటుగా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి అగునందరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డి, అలాగే ఇతర బ్యాంకులకు సంబంధించి స్టేక్ హోల్డర్స్ అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బ్యాంకర్లను కోరడం జరిగింది. బ్యాంకర్లు కూడా అదే సమయంలో రైతులకు అందాల్సిన ఎలాంటి సొమ్మును తాము నిర్వహించమని చెప్పేసి కింది స్థాయిలో ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున మంత్రి హరీష్ రావు బ్యాంకర్లను కోరడం జరిగింది. ఇప్పటికే ఇట్లాంటి నిధులు ఏవైనా ఆపిన పరిస్థితులు ఉంటే వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతు బంధు సొమ్మును రైతులు విత్డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల కింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయమై బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్లు బ్యాంకర్లతో బీఆర్కే భవన్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. కాగా రైతు బంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులోనూ రైతు బంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయొద్దని ఆర్థిక మంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.